సార్, ఒక టీడీపీ కార్యకర్త, మహిళా కార్యకర్త ఎమ్మెల్యే ఆదిమూలం తనని లైంగికంగా వేధించాడని, అత్యాచారం చేశాడని చెప్పేసి బయటకు వచ్చి ఆరోపించడం చూస్తున్నాం. అందుకు సంబంధించిన వీడియోల్ని కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు నెట్ ఇంత వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి సార్. మరి ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే భాగవతం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు సార్. మొన్నటి వరకు మనం చూస్తాం వైసీపీ వాళ్ళకి సంబంధించిన ఇటువంటివి రావడం, ఇప్పుడు మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించి ఇటువంటివి రావడం, దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? మామూలుగా అంటే ఇప్పుడు మిగతా వైసీపీ వాళ్ళవి గతంలో విజయసాయి రెడ్డి, తర్వాత ఆయన దువ్వాడ శ్రీనివాస్, అనంతబాబు, ఈ ముగ్గురిది ఈ మధ్య కాలంలో బయటకు వచ్చాయి. దాన్ని అప్పుడు తెలుగుదేశం మీడియా డిస్ప్రపోర్షనేట్లీ దాన్ని హైలైట్ చేయడం, వైసీపీని బదనాం చేయడానికి ట్రై చేసింది. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆయన మీద వరలక్ష్మి అనే ఒక మహిళ ఈరోజు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి, ఆమె ముఖానికి మాస్క్ కట్టుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి తను చెప్పింది. అట్లాగే చంద్రబాబు కూడా ఆమె ఒక లెటర్ పెట్టింది. ఆ లెటర్లో ఆమె, నేను ఆ లెటర్ చదివాను, ఆ లెటర్లో డీటెయిల్గా ఆమె రాసింది. అదేంటంటే ఆదిమూలం అనే వ్యక్తి గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, సత్తివేడు, తిరుపతి జిల్లా సత్తివేడులో, దళిత అది రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అప్పుడు ఆయన అరాచకాలకు వ్యతిరేకంగా నేను పోరాటం చేశాను వివిధ రూపాల్లో, ఎందుకంటే నేను మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. సో ఈ పోరాటం వల్ల నేను అతనికి ఎనిమిదిగా అయ్యాను. అయితే అతను తెలుగుదేశంలో చేరిపోయాడు. ఆ చేరుతున్నప్పుడు కూడా బీఫాం ఇవ్వద్దని నాలాంటి వాళ్ళు చాలామంది కలిసి పోరాటం చేశాము. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన బీఫాం ఇచ్చారు. దాని తర్వాత నేను తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఆదిమూలంను గెలిపించి చంద్రబాబును సీఎం చేయాలని ఇల్లిల్లు ఊరు ఊరు తిరిగి నేను క్యాంపెయిన్ చేసి గెలిపించాము. అది దృష్టిలో పెట్టుకున్నాడు. నేను ఒకప్పుడు ఆయనకు వ్యతిరేకంగా పోరాడాను కాబట్టి అది మైండ్లో పెట్టుకొని ఆదిమూలం ఏం చేస్తాడంటే రకరకాల పద్ధతుల్లో నన్ను భయపెట్టాడు, బెదిరించాడు, లైంగికంగా అతనితో కలవమని చెప్పాడు. నేను ఇంకా ఒత్తిడికి సరెండర్ అయిపోయాను. ఎందుకంటే నాకు నా హస్బెండ్ గిరిబాబు ఉన్నారు, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ప్రెజర్ని నేను తట్టుకోలేక చివరికి అతను రమ్మన్న ప్లేస్కి వెళ్ళాను. అది తిరుపతిలో భీమాస్ పారడైజ్ అనే హోటలు. అందులో నేను ఫస్ట్ 6వ తేదీ, జూలై 6వ తేదీ సాయంత్రం వెళ్ళాను 4 గంటలకి. రూమ్ నెంబర్ 109కి నన్ను రమ్మన్నాడు. నేను ఆ రూమ్కి వెళ్ళాను. అక్కడ నన్ను అతను బలవంతంగా నాతో శృంగారం చేశాడు. దాని తర్వాత మళ్ళీ నన్ను 10వ తేదీ రమ్మన్నాడు. 10వ తేదీ మళ్ళీ నేను 1:30కి ఈ పారడైజ్ హోటల్కి, 105కి వెళ్ళాను. సో దాని తర్వాత కూడా అర్ధరాత్రులు ఫోన్లు చేయడం, గంటల తరబడి మాట్లాడడం, ఇవన్నీ చేయడం మొదలుపెట్టాడు. దాంతో నా భర్తకి డౌట్ వచ్చింది, ఏంటి అర్ధరాత్రి కాల్స్, ఇవన్నీ ఏం చేస్తున్నావు నువ్వు అని నన్ను నిలదీశాడు. దాంతో నేను నా భర్తకి ఇవన్నీ చెప్పాను, ఇలాగా నన్ను చేస్తున్నాడు, ప్రెజర్ చేస్తున్నాడు, ఈ ఒత్తిడి వల్ల నేను సరెండర్ అవ్వాల్సి వచ్చిందంటే. దాంతో నా భర్త నన్ను అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని ఇలాంటి వాడిని మనం ఊరిక వదలకూడదు, ఒక పని చేద్దాము, ఇవన్నీ నువ్వు రికార్డ్ చేసివు, దీన్ని బయట పెడదాం మనం, ఇతను రాసి లేలాలను బయట పెట్టేద్దామని చెప్పాడు. దాంతో మా హస్బెండ్ నాకు ఒక పెన్ కెమెరా ఇచ్చాడు. ఆ పెన్ కెమెరా తీసుకొని నేను 17వ తేదీ మళ్ళీ అక్కడికి వెళ్ళాను. ఆయన రమ్మన్నప్పుడు అదే సేమ్ హోటల్కే రమ్మన్నాడు. మళ్ళీ 105కి 1:30 ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన నాతో శృంగారం చేస్తే దానంతా రికార్డ్ చేశాను. ఆ రికార్డింగ్ కూడా మీకు పంపిస్తున్నానని ఆమె దాంట్లో రాసింది. ఇతని మీద చర్య తీసుకోమని కూడా చంద్రబాబుని వేడుకుంటూ ఆమె చాలా దీనంగా ఉంది. ఆ లెటర్ కూడా ఆమె మాట్లాడింది కూడా చాలా దీనంగా ఉంది. ఖచ్చితంగా ఆమె మాట్లాడిన మాటల్లో కానీ బిలీవబిలిటీ మనకైతే కనిపిస్తుంది. ఆమె దళిత మహిళ, ఆమెను ఇతను కూడా దళిత ఎమ్మెల్యేని నిజానికి. సో క్లియర్గా ఆమె తన ప్రెజర్కి లొంగిపోయింది. మనసు తనకి ఇష్టం లేకుండా తన కుటుంబాన్ని సేవ్ చేసుకోవడానికి లొంగిపోయింది, అది కనిపిస్తుంది. భర్త అతన్ని మెచ్చుకోవాలి ఖచ్చితంగా, గిరిబాబు అనే భర్తని. అతను ఈమెకి సపోర్ట్ చేసి ఈమెను అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇది బయటికి ఇవాళ బయటకు వచ్చింది. అయితే ఇక్కడ తెలుగుదేశాన్ని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే నిజానికి ఇతను తెలుగుదేశంలో ఉన్న క్యాండిడేట్ కాదు, వైసీపీ వ్యక్తి.
తెలుగుదేశం పార్టీ ఇమీడియట్ గా స్పందించింది. ఇది వచ్చిన కొన్ని నిమిషాల లోపలే తెలుగుదేశం పార్టీ స్పందించి పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అతను ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించాడు, అంటే చంద్రబాబు ఆదేశించాడని చెప్తున్నారు. అసలు వివరణ తీసుకోకముందే ముందు సస్పెండ్ చేసేయండి, తర్వాత వివరణ తీసుకోండి అతని దగ్గర, ఎందుకంటే ఇది వైసీపీ ఆల్రెడీ పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేస్తుంది, మనం స్కోప్ ఇవ్వకూడదు, ఒక ఆడపడుచుకి ఈ స్థాయిలో అన్యాయం జరిగింది కాబట్టి మనం స్పందించాలని చంద్రబాబు ఇమ్మీడియట్ గా స్పందించాడు. సో అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు తెలుగుదేశం పల్లా శ్రీనివాసరావు పేరుతో ప్రకటన వెలువడింది. సో ఇప్పుడు అతని మీద ఒకటి అతని వివరణ తీసుకోవడం, ఎందుకంటే పెన్ డ్రైవ్ ఉంది, ఆ సీన్ కూడా బెడ్ మీద ఆమెతో అతను శృంగారం జరుపుతున్న సీన్ కూడా కనిపిస్తుంది. దాని తర్వాత అతని ఎట్లాగా తనని బెదిరించి ఒత్తిడి చేసి వాట్సప్ లో ఇవన్నీ చేస్తాడో ఆ స్క్రీన్ షాట్లు అన్ని కూడా దానికి జతపరిచిందాము. సో కాబట్టి ఇప్పటి వరకు చూస్తుంటే అంటే ఇవన్నీ మనం ఇంకా ప్రతి కేసులో కూడా బయటికి కనబడేది వేరు కావచ్చు, లోపల అనేక అంశాలు ఉండొచ్చు, తెలియదు మనకి. బట్ ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు చూస్తే ఖచ్చితంగా ఆదిమూలం తన అధికారాన్ని ఉపయోగించుకొని ఆమె మీద అత్యాచారం అంటే ఆమె అనుమతితోనే చేసినట్టు, కానీ అనుమతి అనేది ఫోర్స్ఫుల్ గా ఆమెను దొంగ తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది ఆమె చెప్పేదాని ప్రకారం. మరి ఆదిమూలం ఏం చెప్తాడని చూడాలి. జనరల్ గా ఆదిమూలం అనే వాళ్ళు ఏం చెప్తారంటే ఇదంతా నన్ను ట్రాప్ చేసింది, హనీ ట్రాప్, నన్ను ట్రాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది, నేను ఆ డబ్బులు ఇవ్వకపోయేసరికి బయట పెట్టింది, ఇదంతా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఆడిన డ్రామా అని ఆయన చెప్పే అవకాశం ఉంది. జనరల్ గా వీళ్ళు అలాగే చెప్తారు. సో ఏదేమైనా ఎమ్మెల్యేలు చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వంలో కొంత తలనొప్పులు ఎమ్మెల్యేల వల్ల చంద్రబాబుకి వస్తున్నాయి. చంద్రబాబు కొన్ని విషయాల్లో చాలా మార్పు కనబడుతుంది ఎందుకంటే అంటే పరిపాలన మీద, సంక్షేమం మీద, అభివృద్ధి మీద ఫోకస్ చేద్దామన్న ఆలోచన ఆయనకు ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే కేంద్రంలో కూడా తమ భాగస్వామ్యం వహించిన ప్రభుత్వం ఉంది, తన మీద ఆధారపడిన మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబుకి ఇది ఒక సువర్ణ అవకాశం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి కానీ తను అనుకున్న కార్యక్రమాలు అంటే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం, తర్వాత అమరావతిని పూర్తి చేయడం, ఈ రెండు కార్యక్రమాలు చేయడానికి చంద్రబాబు చాలా స్కోప్ ఇవ్వాలంది. అందుకే అది దానికి ఇలాంటి వాళ్ళ వల్ల ఇబ్బందులు కలుగుతుంటాయి ఎమ్మెల్యేల వల్ల. ఎమ్మెల్యే ఆ మధ్య మనకి ఎమ్మెల్యే భర్త చూసాము, వేరే వాళ్ళని బెదిరించేస్తాం, బలవంతంగా ల్యాండ్ రాయించుకుని కేసులు పెట్టాడు. అట్లాగే ఒక ఎమ్మెల్యే భార్య ఏమో బర్త్డే కేక్ పోలీసులను పిలిపిస్తుంది, ఇంకొక మంత్రి భార్య ఏమో ఎస్ఐని చివాట్లు పెడుతుంది, ఇలాంటివి మనం చాలా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. సో అందువల్ల చంద్రబాబు చాలా సీరియస్ గానే వార్నింగ్లు ఇచ్చాడు ఓపెన్ గానే, ఈవెన్ మంత్రులకు కూడా వార్నింగ్ ఇచ్చాడు, నేను మిమ్మల్ని పికేసేదానికి కూడా రెడీగా ఉన్నానని మంత్రులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. సో అంటే ఒక రకమైన పద్ధతికి అలవాటు పడిపోయి విచ్చలవిడతనానికి అలవాటు పడిపోయిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు అధికార యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం, ఇలాంటి తమ ప్రెజర్ని తమ పవర్ను ఉపయోగించుకొని పవర్ లేని దళిత స్త్రీలు కావచ్చు, లేకపోతే ప్రధానంగా ఏమవుతుందంటే కులం అనేది మన ఇండియాలో చాలా ప్రధానం కాబట్టి ఇటువంటి బలహీనమైన వాళ్ళని లొంగ తీసుకోవడం ఇవి చేస్తున్నారు. అయితే తెలుగుదేశం స్పందించింది, ఇది నిజానికి ఏ పార్టీలో ఉన్నా కూడా ఖండించాలి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉంటాయంటే వైసీపీ వాళ్ళు అయితే తెలుగుదేశం వాళ్ళు విపరీతంగా దాన్ని ప్రచారం చేయడం, తెలుగుదేశం వాళ్ళు అయితే వైసీపీ వాళ్ళు ప్రచారం చేయడం అనేది జనరల్ గా జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎమ్మెల్యే స్థాయిలో జరిగే అన్యాయాలు కావచ్చు, కింది స్థాయిలో జరిగే వాటిని తెలుగుదేశం మీడియా కూడా ప్రామినెంట్ గానే ప్రచారం చేస్తుంది. మన ఇసుక కుంభకోణాల గురించి ఈనాడు కానీ జ్యోతి కూడా ప్రామినెంట్ గానే తీసుకొస్తుంది. మొన్న వరదలకు సంబంధించి కూడా చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలకి ఆహారం అందలేదు, కొంతమంది అధికారులు సరిగా పనిచేయట్లేదు అన్న విషయాన్ని కూడా ఆంధ్ర ఫ్రంట్ పేజీలో రాసింది. ఇది నిజానికి మంచి పరిణామం. ఎప్పుడైనా ప్రభుత్వాన్ని కానీ ఏ పార్టీనైనా కానీ కంప్లీట్ గా సపోర్ట్ చేయడము, కంప్లీట్ గా వ్యతిరేకించడం అనేది ఎప్పుడు కూడా సరైనది కాదు. ఇష్యూ బేస్డ్ గా మనం దాన్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇష్యూలో ఆ ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది చెప్పాలి తప్ప ప్రతిదానికి వెనకేసుకు రావడం వల్ల ఆ ప్రభుత్వానికే నష్టం జరుగుతుంది. అది తెలుగుదేశం మీడియాలో కూడా కొంత మార్పు కనిపిస్తుంది. ఇది మంచిదే యాక్చువల్గా, అంటే ప్రజలకు ఎమ్మెల్యేల నుంచి కానీ మంత్రుల నుంచి కానీ అధికారుల నుంచి కానీ
ప్రజలకు కీడు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మీడియా అనేది మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఆదిమూలం చేసిన దాన్ని ఖండించాలి. కేవలం ఆయన్ని సస్పెండ్ చేసి ఊరుకోకుండా అతని మీద కేసు పెట్టి అతను అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇది రేపు కిందకే వస్తుంది. ఆమె బలవంతంగా చేయడం వల్ల అతని ఎమ్మెల్యే పదవి కూడా ఖచ్చితంగా ఇదవుతుంది.